సో వాట్సప్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఈరోజు వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది ఫోటో అయిన థంబ్నైల్ చూసి. సో అన్బాక్స్ చేయడానికి బాక్సెస్ అన్ని రెడీగా ఉన్నాయి. అసలు ఇందులో లోపల ఏమేమి ఉన్నాయో నాకు కూడా తెలియదు. అవి ఆర్డర్ పెట్టి చాలా డేస్ అవుతుంది, ఇంట్లో అలానే ఉండే. సో ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాను. సో హెల్మెట్ మీద మౌంట్ కూడా చేస్తాను, గోప్రోని. సో వ్లాగ్ మిస్ కాకుండా కంటిన్యూగా చూడండి, మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మ్యాక్సిమం మోటో వ్లాగింగ్ ఉంటుంది ఐ థింక్. సో అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా. ఎస్, చలో. హెల్మెట్ బాక్సెస్ అన్ని రెడీగా ఉన్నాయి. ముందుగా అయితే కార్ మౌంట్ ఉంది అక్కడ, కార్ మౌంట్ తీసుకోరా. సో వ్లాగింగ్కి కార్ మౌంట్ ఇక్కడ గ్లాస్ పెడితే యూజ్ అవుతుంది. ప్రతిసారి నేను ఇలా చేతితో పట్టుకొని వ్లాగ్ చేయలేను కాబట్టి ఇది పెట్టాను. సో ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్సింగ్ కార్ మౌంట్. ఏంట్రా ఇది, ఇలా ఉంది. మౌంట్ ఏమో, ఇది మౌంట్. ఇది హోల్డరా? వాక్యూమ్ తోటి వాక్యూమ్ చేయడం. ఇది కూడా ఇచ్చాడు ఇక్కడ కూడా పెట్టడానికి ఎక్స్ట్రా. ఇంకా ఏం లేదు, అంతే. యూజర్ మాన్యువల్. సో ఫస్ట్ అయితే దాన్ని మౌంట్ చేద్దాం. బాగానే ఉంది క్వాలిటీ అయితే. హార్డ్ ప్లాస్టిక్ ఏమో, డైరెక్ట్ గ్లాస్కి ఫిట్ చేయచ్చు. అది వాక్యూమ్ ఉంటుంది, దాని మీద కవర్ ఉన్నాయి ఎక్స్ట్రా తీసేసి పెట్టి గ్లాస్ మీద చూడాలి. ఇంకా మళ్ళీ దీని ఫిట్టింగ్ ఎట్లా? యూజర్ మాన్యువల్ ఇచ్చింది వాడేసాము. మనకు అవసరం లేదు అవన్నీ. ఇంటెలిజెంట్ ఫెలో ఉండాలి. అంతేనా? అంతే అంతే. అలా దాని మీద కవర్ ఉన్నాయి, కవర్ తీసేసి ఫస్ట్ ఎక్స్ట్రా కవర్ ఉన్నది. ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు. నీకు ఎట్లా కరెక్ట్? రైట్, ఇట్లా పెట్టేసి దీన్ని దీన్ని ఇట్లా వేసుకోవాలి. రైట్, అక్కడ ఎక్స్ట్రా కవర్ ఉన్నది, దాన్ని తీసేసి పెట్టేయచ్చు. ఇలా పెట్టుకోవచ్చు, ఇష్టం మళ్ళీ నువ్వు ఎప్పుడైనా షేప్ చేంజ్ చేయొచ్చు ఐ థింక్. సో అది ఎక్స్ట్రా కవర్ తీసేయి ఫస్ట్. దీన్ని ఎట్లా? రైట్లో డైరెక్ట్ ఎక్స్ట్రా కవర్ తీసేయాలి ఫస్ట్. ఓకే, నిమిషం. రైట్ పెట్టాడే. రైట్, అంతేనా? అంతే, సెట్ అయింది. ఫస్ట్ అన్బాక్సింగ్, అన్బాక్సింగ్ యూజర్ మాన్యువల్ లేకుండా పెట్టేసినాం. సో మొబైల్ ఒకటి తీసుకురావాలి అండి, సో దట్ మనకు అర్థమవుతుంది ఎలా ఉండాలి. సెట్ ఏ కరెక్టే ఉంది. సో ఫైనలీ గోప్రో హీరో 10. దీన్ని ఎప్పుడు అన్బాక్స్ చేయాలి, ఇన్ని రోజులు చాలా రోజులు అయింది దీన్ని మురగబెట్టేసి. ఆల్రెడీ అన్బాక్స్ చేసి ఉంది, అంటే ఇది డెలివరీ చేసేటప్పుడు అన్బాక్స్ చేసినట్టున్నాడు. ఇది మా మమ్మీ తీసుకుంది యాక్చువల్గా డెలివరీ, నేను లేకుండాప్పుడు. సో బాక్స్ అయితే ఇలా ఉంది. హార్డ్ హార్డ్ క్వశ్చన్ ఇచ్చేసి లోపల ఏముందిరా. సో గాయ్స్, గోప్రో కేబుల్స్ మౌంట్స్ ఇచ్చాడు రెండు, అంతే. ఇది బ్యాటరీ, గోప్రోనే ఇప్పిస్తాను. దిస్ ఇస్ బ్యాటరీ, దిస్ ఇస్ డబ్బా, అండ్ దిస్ ఇస్ గోప్రో హీరో 10. సో గాయస్, గోప్రో అయితే అన్బాక్స్ చేసేసి అన్నీ వాడేసి కేబుల్ ఫస్ట్ అయితే దీన్ని కవర్ తీద్దాం. గోప్రో హీరో 10 ప్రో, గోప్రో పేపర్ ఇది. దీని సౌండ్ ఏనండి? ఐ థింక్ సౌండ్ అయితే ఏమొస్తాయి, సౌండ్ చాలా అది వేరే క్వాలిటీ. అన్బాక్సింగ్ అంత గొప్పగా చెయ్యాలి అనుకో, ఏదో చేస్తున్నాను అంతా ఆగమాగం ఉంటుంది. సో గాయస్, గోప్రో హీరో 10 బ్లాక్
వెనక మొత్తం డిస్ప్లే ఉంది, ఆన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. బ్యాటరీ అయ్యలేదు కదా. ఎట్లారా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి అనుకున్నా. అన్బాక్సింగ్ అలా ఉంటది, బ్యాటరీ వేయకుండా ఎలా బ్యాటరీ ఏమేమి మనం ముందే మన అన్బాక్సింగ్ అంటాం. సో ఇది బ్యాటరీ, ఇది గోప్రో. It was at this moment that he knew he fucked up. Again, hello, hello. Oh shit. ఇది కట్ చేసుకోండి. Hello, hello. ఇప్పుడు YouTube లో కొట్టబడతది ఫ్రెండ్స్. బ్యాటరీ ఎలా అయ్యాలో. Oh my god. Wow. సో దీంట్లో బ్యాటరీ ఇస్తున్నాను. ఇందులో అయితే బ్యాటరీ కట్ చేసినా రైట్. సెట్ ఇప్పుడు బ్యాటరీ చార్జింగ్ లేకుంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తాం. బట్ హౌ టు లాక్ దిస్, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎనిక్కింది రైట్. ఓకే ఆన్ చేద్దాం, ఆన్ చేద్దాం. వావ్ ఎలా వస్తుంది క్లారిటీ, చాలా బాగానే ఉన్నది. గోప్రో అని పడ్డది. లుక్ ఎట్ ద గోప్రో గైస్. ఇంగ్లీష్ ఒక్క నిమిషం. రైట్ అగ్రీ. రైట్ సో దీన్ని సెటప్ చేయాలి, ఇంకా దీనికి టైం పడుతుంది. సో గాయస్ దీన్ని సెటప్ అయితే ఇంకా చేయలేదు, ఏమేమో చూపిస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసినా కాబట్టి దీన్ని పక్కకు పెట్టేస్తుంది. నెక్స్ట్ మీడియం అవుట్ ఉంది ఇంకా గోప్రోది. దాన్ని కావాలి ఇప్పలే. ఇది మీడియం మోడ్, దీన్ని అన్బాక్స్ చేయాలంటే అయిపోయేలా ఉంది పని. కవర్ ఇంపడమే పెద్ద టాస్క్ లా ఉన్నాయి. ఇది మన అన్బాక్సింగ్ అలా ఉంటుంది, మనకి అవసరం లేదు చేతులే. ఫస్ట్ అయితే వచ్చింది రెడీ. యూజ్ చేస్తున్న కత్తెర చేతులు ఒకటి అయితే లేదు కాదు, ఇది ఏముంది ఇక్కడ. ఓకే సో జల్దీ అన్బాక్సింగ్ చేసేసాను. సో గాయస్ ఇది మీడియం అవుట్, కవర్ తీస్తాను. కవర్ సౌండ్ నింపించింది కదా. సో ఇది గోప్రో మీడియం అవుట్. సో ఇది మోటో బ్లాగింగ్కి చాలా ఇంపార్టెంట్. మోటో బ్లాగింగ్ చేయాలనుకున్న వాళ్ళకైతే మీడియం మోడ్ పక్క కావాలి, ఎందుకంటే మనం హెల్మెట్లో మైక్ పెడతాం కదా, ఆ మైక్ కనెక్షన్ అనేది దీని ద్వారానే పెట్టచ్చు. వేరే ఆప్షన్ కూడా ఉంది కానీ నాకు ఇదైతే చాలా క్లీన్ సెటప్ ఉంటుందని చెప్పేసి దీన్ని తీసుకున్నాను. సో దీని ప్రైస్ అవన్నీ నేను కింద మెన్షన్ చేస్తాను మీకు వీడియోలో. దీని మీద అయితే ప్రజెంట్ ప్రైస్ అయితే 8700 అని చూపిస్తుంది. నేను తీసుకుంది అయితే 75కి తీసుకున్నాను ఇది. అన్బాక్సింగ్ చేసేద్దామా, చేతులతో లేకపోతే డైరెక్ట్ చింపేద్దాం మనకి ఎందుకు. అక్కడికి వెళ్ళి అని ఎక్కడికి వెళ్ళి మనకు అవన్నీ ఉండవు. ఆల్రెడీ ఇంపార్టెంట్ రైట్, మనం నిరూపించుకున్నాం మనం అని. మీరు అన్బాక్సింగ్ అంటే మినిమం ఇలా ఉండాలి మరి, ఏదో ఇలా కాకపోతే అన్బాక్సింగ్ అను. ఇది యూజర్ మాన్యువల్, మనకు అక్కర్లేదు. దీంట్లో ఈ బాక్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇదిగో రెండు మౌంట్లు ఇచ్చాడు మళ్ళీ. ఇగో ఇది మీడియం మౌంట్, ఇది మైక్ క్యాట్ డెడ్ క్యాట్ అనుకుంటుంది. ఇవన్నీ ఏం తెలియదు. సో దిస్ ఈస్ మీడియం అవుట్, దీంట్లో గోప్రో మధ్యలో ఫిట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, డెడ్ క్యాట్. ఇది ఇక్కడ పెట్టచ్చు మీద, ఇందులో కరెక్ట్ ఇచ్చింది. సదాడి రాకపోతే మంచిగా జోషి వేయచ్చు. ఇలా ఉంటుంది. సో గాయస్ అవి రెండే కాకుండా ఇంకా మిగతా కూడా నేను మౌంట్లు
ఆర్డర్ పెట్టాను. లైక్ మళ్ళీ మౌంట్లు లేకపోతే ఫిట్ చేయడం కష్టం కదా, సో ఎక్స్ట్రా మౌంట్స్ పెట్టాను నేను గోప్రో కోసం. ఏదో ఉంది మొబైల్ హోల్డర్ అనుకుంటా. ఏం ఆర్డర్ పెట్టాను నాకు కూడా తెలియదు. వచ్చేసి 500 rupees. ఓ ఇది మైక్, ఇది గోప్రో మైక్ అండి, అంటే హెల్మెట్లో పెట్టడానికి మోటో బ్లాగింగ్ కదా చేసేది. సో దిస్ ఈజ్ ద మైక్, నా హెల్మెట్ అయితే ఇదే. ఇది 6.5 తీసుకున్నాను అప్పుడు హెల్మెట్. XBHPది స్పెషల్ ఎడిషన్ ఉండే అయితే నాకు ఈ కలర్ స్కీమ్ బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాను హెల్మెట్ని. సో ఈ హెల్మెట్ ఏ బ్రాండ్ అంటే హెల్మెట్ బ్రాండ్ పేరు కూడా ఇక్కడ ముందు ఎగ్జార్ హెల్మెట్ బ్రాండ్. ఇది డాట్ సర్టిఫైడ్ కూడా ఉంది చూడండి. సో ఇప్పుడు మౌంటింగ్ స్టార్ట్ చేసేద్దాం హెల్మెట్కి. సో ముందుగా అయితే మనం అన్బాక్స్ చేసుకున్నాం కదా ఈ మౌంట్లు, ఈ మౌంట్ని ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను చూడండి. సో దీనికి వెనకాల ఇలా టేప్ కూడా వచ్చేస్తుంది. సో ఈ టేప్ తీసేసుకొని డైరెక్ట్ పెట్టేయడం. ఇంకా ఫస్ట్ టేప్ తీసేసాను ఇలా. సెట్. సో ఇలా అతికిచ్చేసి కొంచెం సేపు టైం ఇస్తే చాలు, అది ఫిక్స్ అయిపోతుంది అక్కడ. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఇది ఊసిపోదు కూడా, చాలా స్ట్రాంగ్గా ఉంది. A few moments later. సో గైస్ ఈ ఫస్ట్ టైం నేను ప్యాడింగ్ చేయడం హెల్మెట్ ని. ఇప్పటి వరకు కొన్నప్పటి నుంచి నేను ప్యాడింగ్ తీయలేదు. సో ప్యాడింగ్ తీసేలా ఉంది చూడండి. సో ఇందులో మనం మైక్ సెట్ చేయాలి కదా. రైట్. వేర్ ఇస్ ద టేబుల్ మ్యాన్? టేబుల్ ఓడిపోయింది కదా. అట్లా ఉంటుంది అది. ఓకే దొరికింది. ఈ మౌంట్ వేయాలండి ఇప్పుడు చాలా కష్టం. ముందు అయితే దాన్ని అక్కడ మైక్ని అయితే సెట్ చేసేసాను. సెట్ చేయలేదు, సెట్ అవుతుంది అయితే ఇలా అయిపోయింది. సెట్ చేసేసిన, ప్యాడింగ్ కూడా పెట్టేసిన. సింపుల్గా అలా టేబుల్ పెట్టేసుకొని మైక్ అయితే ఇక్కడ పెట్టేశాను. సో గాయస్ మోటో వ్లాగింగ్ సెటప్ అయితే రెడీగా ఉంది. సో గోప్రో అయితే హెల్మెట్ మీద మౌంట్ చేసేసాను అండ్ మైక్ కూడా సెట్ చేసేసాను. వైరింగ్ మీరు చూసుకోవచ్చు, చాలా డీసెంట్గా క్లీన్గా సెట్ చేసేసాను మైక్ని కూడా గోప్రో మీద గోప్రోకి. సో నెక్స్ట్ వ్లాగ్లో పక్కా మోటో వ్లాగ్స్ ఉంటాయి. సో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. See you guys in the next vlog. Bye.